హలో ఎవ్రీవన్, మీరు కూడా ఇంట్లో ఉండే బరువు తగ్గాలి అని అనుకుంటున్నారా? కానీ ఎలా తగ్గాలో, ఏ రెసిపీస్ చేసుకోవాలో తెలియట్లేదా? అయితే రండి, ఇవాళ మనం చేసుకుందాం ఓట్స్తోని చపాతి, ఓట్స్ రోటీ చేసుకుందాం. దీనికోసం ఒక కప్పుతో నేను ఇక్కడ ఓట్స్ తీసుకున్నాను. వీటిని నేను బ్లెండర్లోని పౌడర్ చేసుకున్నాను. మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీలో కూడా మనం దీన్ని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా మెత్తని పౌడర్లా చేసుకున్న ఈ ఓట్స్ పిండిని తీసుకొని ఒక బౌల్ తీసుకుందాము. ఈ బౌల్లోని ఒక స్ట్రైనర్ పెట్టుకుందాము, ఒక జల్లెడ టైప్లో పెట్టుకొని ఈ ఓట్స్ పౌడర్ అంతా కూడా దీంట్లో వేసుకొని మనం నెమ్మదిగా ఇలాగా దాన్ని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి మెత్తటి ఓట్స్ పౌడర్ అనేది వస్తుంది, కాబట్టి దాంతో చేసుకున్న రోటీలు మనకి చాలా మెత్తగా ఉంటాయి, మృదువుగా ఉంటాయి, తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ పౌడర్ని మనం పక్కన పెట్టుకుందాం. చూసారా, చాలా మెత్తని పౌడర్లా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం పాన్ పెట్టుకొని, మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతోని ఒక కప్పు వాటర్ వేడి చేసుకుందాము. దీనిలోని మనకి టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం మొక్క జస్ట్ ఒక మరగడం స్టార్ట్ అయిన వెంటనే నీళ్లు, దీంట్లో మనం తీసుకున్న ఈ ఓట్స్ పౌడర్ అన్నది వేసుకొని మొత్తంగా కలిసేటట్టుగా నెమ్మదిగా ఫ్లేమ్ని మనం సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా మొత్తం ఓట్స్ పౌడర్ అంతా కూడా బాగా కలుపుకుంటూ ఉంటే ఇది మనకి లోపల పౌడర్ ఉడకడం అన్నది స్టార్ట్ అవుతుంది కొంచెం. సో ఇలా మనకు దగ్గర పడేంత వరకు కూడా బాగా కలుపుకొని తీసేసుకుందాము. ఇప్పుడు దీన్ని సేమ్ అదే బౌల్లోని మార్చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఓట్స్ పిండిని దీన్ని మనం వేడిగా ఉన్నప్పుడే నెమ్మదిగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ముందు కాసేపు ఇలా మనం గరిటె సహాయంతో కలుపుకుందాము, చేయి కాలుతుంది కాబట్టి. తర్వాత కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇలా చేతితో బాగా ఉత్తుకుంటూ ఉండాలన్నమాట. మనం ఎంత ఎక్కువసేపు దాన్ని బాగా ఉత్తితే అంత బాగా వస్తాయి రొట్టెలు. తర్వాత దీన్ని క్లాత్ కప్పుకొని ఉంచి ఒక 10 నిమిషాల తర్వాత క్లాత్ తీసేసి మనకి రోటీకి కావాల్సినంత సైజు ఒక రోటీ పిండి అనేది తీసుకుందాము. ఒక ముద్ద తీసుకొని దీన్ని కూడా మళ్ళీ మనం చాలా ఎక్కువసేపు ఒక 5 మినిట్స్ వరకు కూడా బాగా ఒత్తుకుంటా ఉందాం, బాగా కలుపుదాము. ఎంత ఎక్కువసేపు మనం ఈ రోటీ ముద్దను అన్నది బాగా ఒత్తుతూ ఉంటే మనకి రోటీ అన్నది అంత బాగా వస్తుంది. ఈ ఓట్స్ చపాతి అన్నది చాలా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి మాత్రం బెస్ట్ రెసిపీ అన్నమాట ఇది. టేస్ట్ మనం ఏ కూరతో తిన్నా సరే చాలా బాగుంటుంది. తర్వాత మనం ఇలా పిండి జల్లుకొని రోటీ చేసినట్టుగానే నెమ్మదిగా పాముకుంటూ మనం రోటీలాగా దీన్ని తయారు చేసుకుందాము. ఇప్పుడు షార్ప్గా ఉన్న ఒక ప్లేట్ తీసుకొని మనం ఇలాగా రోటీని కొంచెం ప్రెస్ చేస్తే మనకి సర్కిల్ షేప్లో వస్తుంది. అప్పుడు దీన్ని తీసుకొని చూసారా, మరీ పల్చగా కాకుండా, మరీ లావుగా కాకుండా మీడియం సైజులో మనం ఇలాగ కావాల్సిన రోటీలు తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద పాన్ వేడి చేసుకుందాము. నేను రోటీ తవ్వ పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కొంచెం చిన్న చిన్న బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుంది, అప్పుడు మనం దీన్ని నెమ్మదిగా రెండో వైపు కూడా తిప్పుకుందాము. తిప్పిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని నెమ్మదిగా ఒక పక్కన మనం ఇలాగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే రోటీ అన్నది ఈవెన్గా బాగా కాలుతూ ఉంటుంది. కానీ ఈ ఓట్స్ చపాతి చాలా బాగా వచ్చిందండి, చాలా మెత్తగా వచ్చింది. ఇప్పుడు మనం క్లాత్తో కూడా జస్ట్ ఇలాగా ఒత్తుతూ ఉంటే కనుక ఒక పక్క నుంచి ఇంకోవైపు మనకి పొంగుతూ ఉంటుంది. చూసారా, ఇలా పొంగుతుంది, మన రోటీ కూడా చాలా మెత్తగా వస్తుంది. అంతే అండి, నేను నా ఓట్స్ రోటీలు అన్నవి ఇలా తయారు చేశాను. ఇలా తయారు చేసుకున్న వాటిని మనం తీసేసుకొని ప్లేట్లో పెట్టుకొని మిగతా వాటిని కూడా మనం ఇలాగే కాల్చుకొని తీసేసుకుందాము. అలానే మీరు వెయిట్ లాస్ కోసం చూస్తున్నట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అవి పోస్ట్ చేశాను, వెయిట్ లాస్కి సంబంధించి ఎక్సర్సైజెస్ కూడా నేను పోస్ట్ చేశాను. అలాగే త్వరలో నా ఫుల్ డైట్ కూడా పెడతాను. 1 డే మొత్తంలో నేను ఏమైతే తింటున్నాను అన్నది కూడా మీకు త్వరలో నేను పోస్ట్ చేస్తాను. అంతే, ఈరోజు నా ఓట్స్ రోటీ అన్నది రెడీ అయిపోయింది. ఇలా మొత్తం అన్నీ కూడా మనం ఓట్స్ రోటీలన్నీ కూడా తయారు చేసేసుకొని తీసేసుకుందామండి. నేనైతే 3 రోటీలు చేసుకున్నాను, ఇక్కడ 3 చపాతీలు, ఓట్స్ చపాతీలు చేసుకున్నాను. అంతే అండి, నా యమ్మీ యమ్మీ టేస్టీ అయిన ఓట్స్ చపాతీలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇలాంటివి కనుక తింటే వెయిట్ లాస్ ఖచ్చితంగా అవుతారు. నేను ఇక్కడ ఈ ఓట్స్ చపాతీలతో పాటు బెండకాయ కూర చేసుకున్నాను. బెండకాయ టమాటో కర్రీతో పాటు టమాటో కొత్తిమీర పచ్చడి కూడా తయారు చేసుకున్నాను. దీంతోపాటు నేను ఈ ఓట్స్ రోటీలు అనేవి తింటే చాలా టేస్ట్ అయితే మాత్రం చాలా మెత్తగా మృదువుగా వచ్చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను.